ఇది S24 న్యూస్. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో రాయకల్ అనే గ్రామానికి అతి దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతంలో అద్భుతమైన జలపాతం ప్రవహిస్తోంది. సుమారు గుట్టపై 40 అడుగుల ఎత్తు నుండి పారే జలపాతం చూడడానికి రెండు కళ్ళు చాలవు అనిపించేలా మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అక్కడ ఉండే చుట్టూ కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం మనల్ని మరో కొత్త లోకానికి తీసుకెళ్తున్నట్లు అనిపిస్తుంది. ఆ ఆనందాన్ని ఆస్వాదించడానికి ఎంతోమంది యువతీ యువకులు ఆ ప్రదేశాన్ని సందర్శించడానికి తరలివస్తున్నారు. రోజు రోజుకి సందర్శకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సరైన దారి మార్గం లేనందున కాస్త ట్రాఫిక్ సమస్య ఇబ్బందులు పెట్టినా చివరికి ఓ అద్భుతమైన జలపాతాన్ని చూసామనే ఆనందం ఆ ఇబ్బందులు మర్చిపోయేలా చేస్తుంది. సూర్యాపేట జిల్లా కోదాడలో ముత్యాలమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ప్రజలందరూ కలిసి ఘనంగా ముత్యాలమ్మ పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి పాల్గొని బోనం ఎత్తుకొని గుడి దగ్గరకు చేరుకొని అమ్మవారికి బోనం మొక్కులు చెల్లించారు. అనంతరం మాట్లాడుతూ పట్టణంలో అన్ని కుటుంబాలను అమ్మవారు చల్లగా చూసి ఆయురారోగ్యాలు కలిగి పాడి పంటలు సమృద్ధిగా కలగాలని అమ్మవారి ఆశీర్వాదం కోరుతున్నట్లు తెలిపారు. పట్టణం ప్రజలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి తరపున బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏదో వస్తుందా?
ఒక్క నిమిషం డ్రెస్సు పొద్దునే నీ గురించి వస్తుంది అలా చూస్తా చేరియాల మండల కేంద్రంలో విద్యారంగ సమస్య సాధనకు సమరశీల పోరాటాలను నిర్వహించాలని ఆ సంఘం 83వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఏఐఎస్ఎఫ్ పతాక ఆవిష్కరణ చేశారు. ఏఐఎస్ఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి అందే అశోక్ మాట్లాడుతూ అఖిల భారత్ విద్యార్థి సమాఖ్య 1936 ఆగస్టు 13 బనారస్ లక్నో యూనివర్సిటీలో ఆవిర్భవించిన ఏఐఎస్ఎఫ్ స్వాతంత్ర ఉద్యమంలో పొత్తిల్లెన్నో పిడికిలు బిగించి స్వాతంత్రం నా జన్మ హక్కు అని చాటి చెప్పింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వారిని తరిమికొట్టి దేశ స్వాతంత్రం కోసం పోరాడిన తొలి ఏకైక విద్యార్థి సంఘం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అంబటి అంజయ్య, ఉప్పల రామకృష్ణ, షాదుల్లా, రంజిత్, దాసరి ఈశ్వర్, ఎర్రోల తరుణ్, బాను పలువురు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో కూడా 1947 ముందు కూడా మరి తమలో వచ్చేంతవరకు కూడా ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఏకైక సంఘం స్వాతంత్ర ఉద్యమంలో పోరాటంలో పాల్గొన్నటువంటి విద్యార్థి సంఘం అంటే ఏఎస్ఎఫ్.
అంతేకాకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమంలో కూడా మరి విద్యార్థి సంఘాలు కొన్ని సమైక్య పార్టీలు రాకపోయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమంలో సిపిఐ అనుబంధ సంఘమైనటువంటి ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఎత్తి ఎత్తున పాల్గొని జాతీయ స్థాయి కమిటీ నిర్ణయించినటువంటి నిర్ణయం ప్రకారం రాష్ట్రం వచ్చేంతవరకు కూడా మడమతి పడి పోరాటం చేసిన సంఘం ఏఎస్ఎఫ్. విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడే మన సంఘం ఉన్నదంటే ఏఎస్ఎఫ్. దానిలో అందరూ కూడా సభ్యులుగా చేరి ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలతో పోరాడవలసిన అవసరం ఉంది. అదేవిధంగా విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి నియంతృత్వ పరిపాలనకు వ్యతిరేకంగా, అదేవిధంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా మనం అందరం కూడా పోరాడవలసిన అవసరం ఉందని సందర్భంగా పిలుపునిస్తున్నాం. విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ 83వ ఆయుర్వో దినోత్సవం సందర్భంగా చేర్యాల మండల కేంద్రంలోని జెండాను ఆవిష్కరించి ఘనంగా ఆయుర్వో దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. మరి భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ఒత్తిల్లోనే పిడికిలు బిగించి స్వాతంత్రం నా జన్మ హక్కు అని చాటి చెప్పి ఎంతోమంది విద్యార్థులకు మరియు ఉద్యమాన్ని నడిపినటువంటి ఏఎస్ఎఫ్ దేశంలోనే ఒక మొట్టమొదటి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా ఆవిర్భావం కావడం చాలా గర్వంగా మేము చెప్పుకోదలుచుకున్నాం. మరియు ఆనాటి నుండి ఈనాటి వరకు విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి హాస్టల్లో విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు కావచ్చు, హాస్టల్ సమస్యలు కావచ్చు, మరి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ల సమస్యలు కావచ్చు, ఇంకా అనేక సమస్యలపైన కూడా విద్యార్థులను ఏకం చేసి ఉద్యమాలు నడపడం జరిగింది. మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో మరియు ప్రత్యేక రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా ఒక జాతీయ కమిటీగా తీర్మానం చేసి మరియు పోరాటాలు నిర్వహించి విద్యార్థులను మరియు ఉద్యమంలో పాలు పంచుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపైన కూడా విద్యార్థులు ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయుర్వేద దినోత్సవం నుంచి మేము పిలుపునిస్తాము. కంచిలో గల అత్తి వరదరాజు స్వామి వారిని ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ దంపతులు మరియు కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు సీఎం కేసీఆర్ దేవస్థానానికి చేరుకోగానే ఆలయ అధికారులు అర్చకులు ఘనస్వాగతం పలికారు. వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న జియో గిగా ఫైబర్ సేవలు ప్రారంభిస్తున్నారు. దీనిలో భాగంగా ఫరెవర్ ప్లాన్ తీసుకున్న వారికి 4K రిజర్వేషన్తో కూడిన ఎల్ఈడి టీవీ సెటప్ బాక్స్లను ఫ్రీగా ఇస్తామని ముఖేష్ అంబానీ చెప్పారు. ఏడాదిలోగా దేశమంతా గిగా ఫైబర్ సేవలు ఇస్తామని ఆగస్టు 15 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తున్నామన్నారు. అయితే ఫరెవర్ ప్లాన్కు సంబంధించిన వివరాలను మాత్రం అంబానీ చెప్పలేరు. On the 3rd anniversary of Jio's launch, we are launching Jio Fiber services on a commercial basis across India. Let me now give you a preview of the Jio Fiber tariffs. Jio Fiber tariffs are based on 4 strong and powerful principles. First, Jio Fiber will launch with a lineup of simple and easy to understand tariff plans. On performance, the averaged fixed line download speed in the US
which is the most developed economy, is around 90 megabits per second. And in India, even the most basic geo fiber plans will start with 100 Mbps. We will have plans to go all the way to 1 Gbps or 1000 Mbps. So India will have quality of broadband that is no less than anybody in the world. As I said, this will disproportionately improve the quality of fixed line data in India. And on price, we are pricing our plans at less than 1/10 the global rates to make it accessible for all Indian homes. Geo fiber plans will be priced between 700 rupees to 10,000 rupees a month to suit every budget and every need and every segment. Second, customers should pay for only one service, either voice or data, and not both. With this, I am pleased to announce that voice calls from home to any Indian operator, mobile or fixed, will be absolutely free forever. On fixed line international voice calling, we are today ending the era of high international calling rates on landlines by announcing the lowest fixed line rates for international calling through two initiatives. First, the default tariffs on your Jio home phone will be 1/5 to 1/10 of the existing industry tariffs. Second, we are announcing an unlimited international calling pack at only rupees 500 per month to the US and Canada. Third, we are substantially simplifying the purchase and consumption of content. Today, many of us pay for and keep track of multiple subscriptions to multiple applications just to watch our favorite movies and TV shows. This is both expensive and cumbersome. Today, I am announcing that Jio fiber plans will come bundled with subscriptions to most leading premium OTT applications. Also, for the first time in India, we are introducing a disruptive concept of watching new movies. Premium Jio fiber customers will be able to watch movies in their living rooms the same day these movies are released in theaters. We call this Jio, first day, first show. We plan to launch this service in the middle of 2020. Fourth, we are launching a special mobility service for our Jio fiber users called Jio Postpaid Plus to deliver a platinum grade service and product experience. Some of the unique features of this service are: one, it will be India's first priority SIM setup and MNP service at home, where your connection will be moved to Jio without changing your number by our service personnel visiting your home. Second, seamless data and voice connectivity across all your devices, both at home and outside. Third, unprecedented family plans, one data plan for better control on all GBs and sharing with all members of your family. Fourth, international roaming at a fraction of a cost with superior service experience. Fifth,
phone upgrades at preferential rates. And sixth, all your home solutions on the screen of your phone available to you 24/7. The complete details of our tariffs will be available from 5th September 2019 on Jio.com and MyJio application. But as usual, there is one more thing. The experience of Jio Fiber and Jio Set-Top Box really comes to life when combined with an LED television. So Jio Fiber customers who opt for our annual plans, which we call Jio Forever plans, will get an HD or 4K LED television and a 4K set-top box absolutely free. ఇవి బుల్టన్ అప్డేట్స్. మరో బుల్టన్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్.